హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏంటి ఎందుకు తీసుకోవాలి ఎన్ని రకాలు ఉన్నాయి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకున్నాము మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ లాస్ట్కి చూడండి డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ అనేది రోడ్డుపై బండి నడపడానికి గవర్నమెంట్ తరపు నుంచి అనుమతించే ఒక పత్రం ఆర్టీఓ వాళ్ళు మనకి ఒక డ్రైవింగ్ టెస్ట్ అయితే పెడతారు ఆ డ్రైవింగ్ టెస్ట్ లో మనం పాస్ అయితే గవర్నమెంట్ తరపు నుంచి మనకు ఒక లెటర్ అయితే వస్తుంది అనమాట ఆ లెటర్ ఉంటే మనకి డ్రైవింగ్ వచ్చి అని చెప్పేసి అర్థం సో ఇది డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఎందుకు తీసుకోవాలి ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి ఇంకా ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని రకాలు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి నాలుగు రకాల డ్రైవింగ్ లైసెన్స్లు అయితే ఉన్నాయి ఫస్ట్ వచ్చేటప్పటికి లెర్నర్ లైసెన్స్ అని చెప్పుకోవచ్చు సెకండ్ వచ్చేటప్పటికి పర్మనెంట్ లైసెన్స్ థర్డ్ వచ్చేప్పటికి కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్త్ వచ్చేప్పటికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లియర్గా మాట్లాడుకున్నాము ది లెర్నర్ లైసెన్స్ గురించి మాట్లాడుకుంటే దీన్ని మనం షార్ట్ కట్లో వెళ్ళాలని చెప్పి పిలుచుకోవచ్చు మోటార్ సైకిల్ ఆర్ కార్ ఏదైనా నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఈ లెర్నర్ లైసెన్స్ అనేది అప్లై చేయాలి ఎందుకు ఈ లెర్నర్ లైసెన్స్ అంటే పర్మనెంట్ లైసెన్స్ అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ లెర్నర్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి ఈ లెర్నర్ లైసెన్స్ అనేది ఆరు అయితే వ్యాలిడిటీ అయితే ఉండిద్ది ఈ ఆరు నెలల్లో మీరు బాగా డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత పర్మనెంట్ లైసెన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ పర్మనెంట్ లైసెన్స్ అప్లై చేసుకోవడానికి మీకు వన్ మంత్ అయితే టైం ఉండిద్ది ఎలా అప్లై చేయాలంటే మీరుండే ఏరియాలో రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అయితే ఉండేది కదా ఆర్టీఓ అక్కడికైతే వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళి ఎవరినో ఒకరిని కాంటాక్ట్ అవ్వండి ఎల్ఎల్ఆర్ అప్లై చేయాలని చెప్పేసి వాళ్ళకైతే చెప్పండి వాళ్ళు మీకు వెంటనే అప్లై చేసి అయితే ఇస్తారు సో ఇది ఎల్ఎల్ఆర్ గురించి అయితే ఇప్పుడు మనం పర్మనెంట్ లైసెన్స్ గురించి మాట్లాడుకుందాము ఆర్టీఓ వాళ్ళు కండక్ట్ చేసిన రిటర్న్ అండ్ డ్రైవింగ్ టెస్ట్లో పాస్ అయితే ఈ పర్మనెంట్ లైసెన్స్ అయితే ఇస్తారు ఈ లైసెన్స్ ఉంటే మనకి డ్రైవింగ్ బాగా వచ్చు ఇంకా ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా మొత్తం తెలుసు అని చెప్పేసి అర్థం అనమాట ఈ లైసెన్స్ కి అనేది ట్వంటీ ఇయర్స్ అయితే ఉండిద్ది లేదా ఫిఫ్టీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి ఈ పర్మనెంట్ లైసెన్స్ అయితే ఇస్తారు ఈ ట్వంటీ ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారా లేదా అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే ఉండిది కదా మీకు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇస్తారు కాకపోతే మన డ్రైవింగ్ లైసెన్స్ అనేది రెన్యువల్ చేసుకోవాలి మళ్ళీ మనం ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్లి డ్రైవింగ్ టెస్ట్ లో అయితే పాస్ అవ్వాలన్నమాట ఈసారి ఎల్ఎల్ఆర్కి అప్లై చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు సో ఇది పర్మనెంట్ లైసెన్స్ గురించి అయితే ఇప్పుడు మనం కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి మాట్లాడుకున్నాము హెవీ మోటార్ వెహికల్స్ అంటే లారీ కానీ బస్సు కానీ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా అవి నడిపే వాళ్ళకి ఈ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇంకా ఈ లైసెన్స్ వ్యాలిడిటీ విషయానికి వస్తే మూడు సంవత్సరాలు అనేది పనిచేసింది దాని తర్వాత మళ్ళీ మనం రెన్యువల్ చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే సేమ్ మీరు పర్మనెంట్ లైసెన్స్ ఎలా అప్లై చేసుకుంటారో అలాగే అప్లై చేసుకోవచ్చు పర్మనెంట్ లైసెన్స్ ఆల్రెడీ మాకుంది కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారా అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే వస్తుంది కదా ఖచ్చితంగా మీకు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఇస్తారు మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇది మనకి కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ గురించి మాట్లాడుకుందాము ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఫారిన్ కంట్రీస్ లో డ్రైవ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ లైసెన్స్ ఇస్తారు ఈ లైసెన్స్ వ్యాలిడిటీ అనేది వన్ ఇయర్ అయితే ఉండిద్ది దాని తర్వాత మనం కావాలంటే రెన్యువల్ చేసుకోవచ్చు ఇది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ పర్మిట్ గురించి అయితే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మన ఇండియాలో ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఈ డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు కొన్ని స్టేట్స్ లో అయితే మాత్రం ట్వంటీ టూ ఇయర్స్ అయితే నిండు ఉండాలి సెకండ్ పాయింట్ విషయానికి వస్తే ఖచ్చితంగా మెంటల్లీ ఫిజికల్లీ ఫిట్ అయితే ఉండాలన్నమాట వాళ్ళకి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు మినిమం ఎయిత్ క్లాస్ పాస్ అయి ఉండాలి వాళ్ళకి ఈ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇస్తారు సో ఇది ఫ్రెండ్స్ మన ఇండియాలో ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి బ్రీఫ్ గా మాట్లాడుకున్నట్లయితే మీకు ఇందాక చెప్పాను కదా ఎయిటీన్ ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి మెంటల్లీ ఫిజికల్లీ ఫిట్ ఉండాలి ఎయిత్ క్లాస్ పాస్ అయి ఉండాలి వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయాలంటే మాత్రం ఫస్ట్ ఎల్ఎల్ఆర్కి కి అప్లై చేసుకోవాలి ఎల్ఎల్ఆర్ అప్లై చేయాలంటే ఆన్లైన్లో అయినా అప్లై చేయొచ్చు లేకపోతే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఒక ఫామ్ తీసుకుని ఫిల్అప్ చేసినా సరే మీకు ఎల్ఎల్ఆర్ అయితే ఇస్తారు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఎలా చేసుకోవాలి అని చెప్పి ఇంకొక డౌట్ అయితే ఉంది కదా సింపుల్ గా మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళిపోయి ఒక ఫామ్ అయితే ఫిల్ చేసేసి రెన్యువల్ చేయించుకోవచ్చు అనమాట కొంత అమౌంట్ అనేది పే చేసి ఎప్పటిలోపు మీరు రెన్యువల్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మీ లైసెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వన్ మంత్ అయితే ఉండేది మీకు టైము ఈ వన్ మంత్ లో మీరు రెన్యువల్ చేయించుకోవాలి లేకపోతే మీకు పెనాల్టీ అయితే పడిద్ది ఒక టూ త్రీ మంత్స్ తర్వాత రెన్యువల్ చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోవచ్చు కాకపోతే కొద్దిగా పెనాల్టీ అనేది పే చేయాలన్నమాట లేదు ఇది పూర్తిగా ఎక్స్పైర్ అయిపోవాలనుకుంటే మాత్రం వన్ ఇయర్ లైఫ్ స్పామ్ అయితే ఉండి ఈ వన్ ఇయర్ లోపు మీరు లైసెన్స్ అనేది రెన్యువల్ చేయించుకోలేదనుకోండి పూర్తిగా ఎక్స్పైర్ అయిపోయింది సో ఇది ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్లై చేయండి లేని వాళ్ళు అయితే మాత్రం సో ఇది ఫ్రెండ్స్ మొత్తం డ్రైవింగ్ లైసెన్స్ గురించి విన్నారు కదా మీకు క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఎవరైతే కొత్తగా వెహికల్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలకి అయితే అప్లై చేసుకోండి సిక్స్ మంత్స్ వాలిడిటీ అయితే ఉంది ఈ సిక్స్ మంత్స్ లోపు మీరు వెహికల్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత పర్మనెంట్ లైసెన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు మాత్రం కార్ కానీ బైక్ కానీ ఫ్రెండ్స్ అయినా బ్యాక్స్ అయినా రెడ్ కలర్ స్టిక్కర్తో ఎలా అని చెప్పేసి అయితే అదిగించుకోండి బ్యాక్ సైన్ వచ్చే వాళ్ళకు ఒక క్లారిటీ అయితే వస్తుంది మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారని చెప్పేసి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీరు వెహికల్ నడుపుతూ సడన్గా గా యాక్సిడెంట్ అనుకోండి మీకు ఇన్సూరెన్స్ లో మనీ కూడా క్లెయిమ్ అవ్వదు ఇన్సూరెన్స్ పొల్యూషన్ డ్రైవింగ్ లైసెన్స్ ఈ మూడు ఉంటేనే మీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఇన్సూరెన్స్ మనీ అనేది మీరు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండింది సో ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే చెప్పా అనమాట ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ వాడుతున్నారో వాళ్ళైతే వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్లై చేయండి లైసెన్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం బయటకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి ఇది ఓవరాల్ గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి నేను మెసేజ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా రిప్లై చేస్తాను చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మనం వన్ ల్యాక్కి చాలా దగ్గరలో అయితే ఉన్నాము మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వన్ ల్యాక్కి త్వరగా రీచ్ అవుతాం అనమాట థ్యాంక్ యూ